రాష్ట్రంలో అవసరమైన ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. కోరుకొండలో 80 లక్షలతో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలతో కలిసి ఆమె ప్రారంభించారు. వైసీపీలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఆమె వంతుగా అప్పుడు కష్టపడడం వాస్తవమే, అందుకే పార్టీ గెలిచిందని తానేటి వనిత అన్నారు. వెంటిలేటర్ పై ఉన్న కాంగ్రెస్ లో చేరి ఇలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సమంజసం కాదని హితవు పలికారు. చర్మలమ్మ గారు ఉండి ఆవిడ వంతు బాధ్యతను ఆవిడ నిర్వహించారు, కాదనట్లేదు. ఆ రోజున ఆవిడ కష్టపడ్డారు, పార్టీని నడిపించడానికి ఆవిడ ఎంత కష్టపడ్డారు, నాయకులుగా ఉన్నవారు కార్యకర్తలుగా ఉన్నవారు కూడా ఆ రోజున సపోర్ట్ చేయడం వల్ల పార్టీ ఎక్కడ కూడా ఎటువంటి డివిజన్ లేకుండా చక్కగా నడిచింది, ఈ రోజున అధికారంలోకి వచ్చింది. సరే, ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేమందరం ఒక తాటి మీద ఉన్నప్పుడు ఏదైతే కాంగ్రెస్ ఇబ్బంది పెట్టిందో, ఏదైతే కాంగ్రెస్ ఆ రోజున తెలుగుదేశం వాళ్ళతో కలిసి చేతులు కలిపి జగనన్నని జైలు పాలు చేశారో అది అందరికీ తెలుసు. ఈ రోజున ఎన్ని కేసులు బనాయించి ఉన్న ఆస్తులన్నీ కూడా ఈడీ జప్తు చేసి ఇలా చేసింది ఎవరు? ఆ రోజున కాంగ్రెస్ కాదో కుట్ర చేసింది. మరి అన్నీ తెలిసి ఉండి కూడా మళ్ళీ ఈవిడ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి, అది కూడా వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్లో జాయిన్ అయ్యి, దానికి ఏదో పగ్గాలు తీసుకొస్తాను, పూర్వవైభవాన్ని తీసుకొస్తానని మాట్లాడడం అనేది ఎంతవరకు సీఎం జగన్ పై జనసేన